నార్త్ భామలంతా సౌత్ వైపు కన్నేస్తున్నారు. కానీ ఇక్కడి సినిమాలతో పేరు సంపాదించుకున్న గీతార మాత్రం అటువైపే చూస్తోంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇటువైపు మాత్రం తొంగి చూడటం లేదు. బాలీవుడ్లో వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ దక్షిణాదిలో మాత్రం కొత్త సినిమాలకు నై అంటోంది. శ్రీవల్లికి బాలీవుడ్ మీద ఉన్న క్రేజ్తో టాలీవుడ్ మూవీస్ని సైన్ చేయట్లేదా? లేక బాలీవుడ్ రేంజ్ ఇక్కడ చూపించడంతో మన ప్రొడ్యూసర్సే వద్దు అనుకుంటున్నారా? లేక రెండూ కాదు, డేట్స్ అడ్జస్ట్ కావట్లేదు అని రొటీన్గా అందరూ హీరోయిన్స్ చెప్పే డైలాగ్ రిపీట్ చేస్తుందా? రీజనింగ్ ఏమై ఉంటుంది? మన క్రిష్మిక గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలియాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఇంకెందుకు లేటు? కానివ్వండి. పాన్ ఇండియా చిత్రాలకు కేరఫ్ అడ్డాగా మారిపోయింది సౌత్ ఇండస్ట్రీ. తెలుగులో నుండి వరుసగా పాన్ ఇండియా విజయాలు వచ్చేస్తున్నాయి. అందుకే బాలీవుడ్ యాక్టర్లు, స్టార్ హీరోయిన్లు ఇక్కడి సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాలతో ఎక్కువగా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న మాత్రం బాలీవుడ్ వైపు ఎక్కువగా చూస్తోంది. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చెలోలో మొదటిసారి మెరిసి ఇక్కడి ప్రేక్షకుల మనసు దోచేసింది. గీత గోవిందంతో మరింత పాపులారిటీ పెంచేసుకుని తక్కువ టైంలోనే సూపర్ స్టార్ మహేష్తో నటించే అవకాశం పట్టేసి సరిలేరు నీకెవ్వరు అనిపించింది. భీష్మ లాంటి సినిమాతో మరో హిట్ కొట్టి దాదాపు గోల్డెన్ లెగ్గా మారిపోయింది. ఆ తర్వాత తమిళ్లోకి కూడా అడుగుపెట్టింది. ఇక అల్లు అర్జున్తో జోడీ కట్టి పుష్పతో మొదటి పాన్ ఇండియా విజయం అందుకుంది. అయితే ఇంత పేరు తీసుకొచ్చిన తెలుగు ఇండస్ట్రీలో పుష్ప 2 తప్పితే మరో సినిమా ఈమె చేతిలో లేదు. అలాగే కోలీవుడ్ హీరో విజయ్తో జట్టు కట్టిన వారిసు సంక్రాంతికి విడుదల కాబోతోంది. బాలీవుడ్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఇలా టాలీవుడ్ కంటే రష్మిక బాలీవుడ్కే ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నట్టు హిందీలో ఈమె అమితాబ్తో చేసిన గుడ్ బై రీసెంట్గా వచ్చింది. మరోవైపు మిషన్ మజ్ను మూవీతో పాటు రణబీర్ కపూర్ యానిమల్ మూవీకి కూడా సైన్ చేసింది. మరో రెండు హిందీ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ వాట్ ఎ బ్యూటీ మైండ్ సెట్ అభినయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉందట. కేవలం హీరోతో కలిసి ఆడిపాడే పాత్రలు అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హిందీలో డిఫరెంట్ సబ్జెక్టులతో పాటు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే చిత్రాలు రావడంతో అక్కడ ఎక్కువగా సైన్ చేస్తోందట.